ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులు జర్నలిస్టులు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ముందుకు రావాలంటూ జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు జర్నలిస్టు బంధు పథకం కింద 10 లక్షలు ప్రకటించాలని కోరుతూ సోమవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు, ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెపోయిన వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, డి రవికుమార్, మధులిక, జర్నలిస్ట్ సంఘం నాయకులు సంపత్, కోటాచారి, సయ్యద్ బోడలక్ష్మణ్, లింగారెడ్డి, నిట వెంకటేశ్వర్లు, పాతకట్ల రవి, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నడవాల్సింది. సమస్యలు ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ప్రతి సమస్యని న్యాయమైన సమస్యగా వారు దృష్టి తీసుకొని ఇమీడియట్లీ ఎమ్మెడే దాన్ని న్యాయమైన పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, అదేవిధంగా చిన్న పత్రికలకు అగ్రిడేషన్ కార్డులు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మిగతా బస్సు పాసులు కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలి. రైల్వే పాసులు, పెండింగ్ ఉన్నటువంటి రైల్వే పాసులను కూడా పునరుద్ధరించి 100% పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ.